నమస్తే ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను కాలిఫోర్నియాలో గుడికి వచ్చానండి. అక్కడ బయట ఈ గులాబీ మొక్కల్ని చూసి మీతో ఈ చిన్న వీడియో క్లిప్ని షేర్ చేద్దామనేసి నేను ఈ వీడియోని షూట్ చేశాను. మీరు చూస్తున్న ఈ గులాబీ మొక్కలు కాండం చూడండి, అసలు రెండు చేతులతో పట్టుకుంటే ఎంత ఉంటుందో అంత కాండం ఉంది. ఒక 2 ఫీట్ తర్వాత ట్రిమ్ చేసినట్టున్నారు. ఎంత పెద్ద మొక్క అయిందో. వీటికి మీరు అబ్జర్వ్ చేస్తే గులాబీ పూలు అయిపోయిన తర్వాత ఇలాగా సీడ్ పాట్స్ కూడా తయారవుతున్నాయి. ఈ అన్ని మొక్కలకు కూడా అలాగే పూలు అయిపోగానే సీడ్ పాట్స్ తయారైనాయి. ఇలా ఉన్నాయండి సీడ్ పాట్స్. నేను వీటిలో ఎలా ఉంటాయో సీడ్స్ అన్నది కూడా చూపిస్తాను. ఈ విత్తనాలు అయితే ఇంకా ఎండలేదండి. నేను మొక్క మీద నుండే తీసుకొచ్చి కట్ చేసేస్తున్నాను. ఎండిన తర్వాత విత్తనాలతో కూడా గులాబీ మొక్కలు వస్తాయట. ఇంకా అలాగే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయట. నేను వీటిని తీసుకొచ్చి ఇండియాలో మొక్క పెంచడానికైతే నేను ట్రై చేస్తాను.